ఓం సివియా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, వాస్తు పండితులు డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈరోజు ముందుగా పంచాంగం గురించి వివరిస్తారు. శుక్ల త్రయోదశి భరణి నక్షత్రము, మనకి రాహుకాలం అంటారు కదా, దుర్ముహూర్తము. ఉదయం 6:30 నుంచి 8 వరకు మనకు దుర్ముహూర్తం ఉంటే 10 నుంచి 12 వరకు సుమారు మనకి అమృత ఘడియలు ఉన్నాయి. ఇవాళ పంచాంగం పక్కనే విషయం. ఓకే గురుగారు, ఇప్పుడు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి. మేషరాశి వారు వాళ్ళు ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి తప్పుల్ని కానీ బలహీనతల్ని కానీ చెప్పడం తగ్గించేసి వాళ్ళల్లో ఉన్నటువంటి బలాల్ని అభినందించడం వల్ల వాళ్ళకి చాలా ప్రయోజనం జరుగుతుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ వృషభరాశి గురించి వివరిస్తారు. వృషభరాశి వాళ్ళు పోల్చుకోవడం మానేసి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు చాటుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళకు మంచి ఫలితాలు రాకుండా రావడం మాత్రమే కాకుండా వాళ్ళకి శత్రుజయం కూడా జరుగుతుంది. తదుపరి మిథున రాశి గురించి వివరిస్తారు. మిథున రాశి వాళ్ళు వారిలో ఉన్నటువంటి ఆత్మన్యత భావాన్ని కప్పిపుచ్చుకోవడంలో ఎక్కువ తెలివితేటలు సామర్థ్యం చూపించడం కన్నా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఒప్పుకొని సూటిగా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఆంతరంగిక శత్రుత్వం తగ్గేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి గురించి వివరిస్తారు. కర్కాటక రాశి వారు ఎక్కువగా ఎదుటివారి దృష్టిని ఆకర్షించాలన్నటువంటి ఒక కోణాన్ని పక్కన పెట్టి ఒక విషయాన్ని కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి పరిష్కారం మాత్రం కనపడమే కాకుండా వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తదుపరి సింహరాశి గురించి తెలియజేయండి. మీకున్నటువంటి తెలివితేటలు సామర్థ్యం వల్ల మీరు డబ్బు చాలా ఈజీగా సంపాదిస్తారు. కానీ డబ్బు సంపాదించడం కోసం మీరు కొన్నిసార్లు మీ వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టడం వల్ల చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం జాగ్రత్తగా సూచన. తదుపరి కన్యారాశి గురించి తెలియజేయండి. కన్యారాశి వారు విమర్శ, మీ విమర్శలో చాలా బలం ఉంటుంది, తెలివితేటలు సామర్థ్యం ఉంటుంది. కానీ అలౌక్యంగా సందర్భ సహితంగా మాట్లాడకపోవడం వల్ల అనవసరమైన నిందలకు మీరు తెరవేసినట్టు అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళ గొడవలకు మీరు కారణమైనటువంటి నిందలు కూడా మీరు మోయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తదుపరి తులారాశి గురించి వివరించుకోండి గురుగారు. తులారాశి వాళ్ళు భావోద్వేగాలు చాలా ఎమోషనల్ నేచర్ వాళ్ళది. సో కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాల్ని ఎప్పుడూ అవతల వాళ్ళతో షేర్ చేసుకోవాలన్నటువంటి తొందరపాటుతనం వల్ల వీళ్ళు చాలా ఎదుటి వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తొందరగా లీక్ చేయడము, లేకపోతే ఆ విషయం ఒకళ్ళ విషయం ఇంకొకళ్ళకి చెప్పడం వల్ల అనవసరమైనటువంటి నిందలు అపార్థాలకు దారితీస్తారు. కాబట్టి మనసులో ఉన్న విషయాన్ని బాగా మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే షేర్ చేసుకోవడం వల్ల అనవసరమైనటువంటి సమస్యలు మీకు రాకుండా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి గురించి వివరించండి. భిన్న ముఖాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. వాళ్ళు ఒక ముఖాన్ని ఎవరి ముందు ఏ ముఖాన్ని ప్రజెంట్ చేయాలో ఆ ముఖాన్ని ప్రజెంట్ చేస్తారు. దీనివల్ల ఎదుటి వ్యక్తికి వీళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ కనపడదు. వీళ్ళు కొంచెం ఇలా మానిపులేటర్స్ అన్నటువంటి నిందలు కూడా భరించాల్సి వస్తుంది. కాబట్టి ముక్కుసూటిగా ఉండడం అన్నది మీకు నచ్చేటువంటి అంశము. మీరు ముక్కుసూటిగా ఉండడం వల్ల చాలామందికి మీరు ఎంత ప్రయోజనం చేస్తారో దానికి అనుగుణంగా మీకు వచ్చేటువంటి గుర్తింపు కూడా మీతో పాటు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి గురించి వివరించరా గురుగారు. విపరీతమైనటువంటి తెలివితేటలు సామర్థ్యము, రకరకాల ఆలోచనలని తొందరగా దాని కార్యాచరణలో పెట్టాలంటే తొందరపాటు తనం తగ్గించుకొని ప్రశాంతంగా చేసే పనిలో పూర్తిగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళి దాన్ని కంప్లీట్ చేయడం అన్నది మీకు ఇచ్చేటువంటి సూచన. తదుపరి మకర రాశి గురించి వివరిస్తారు. ఆకాశంలో బిల్డింగ్లు కట్టడం మానేసి భూమి మీద ఉన్నటువంటి నేల మీద నిలబడి కార్యాచరణ ఏంటి అన్నటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ బాధ్యతను మాత్రమే మీరు నిర్వర్తిస్తూ వేరే వాళ్ళ విషయాల్లోకి అనవసరంగా వెళ్ళడం కూడా మీకు కరెక్ట్ కాదు. తదుపరి కుంభరాశి గురించి తెలియజేయండి. విపరీతమైన మానసిక ఒత్తిడి కారణం ఏంటంటే మీకు ఉన్నటువంటి అన్అటైనబుల్ గోల్స్, డిజైర్స్, అంటే మనం ఆచరణకు సాధ్యంగా ఉన్నటువంటి కోరికలు ఇవన్నీ కూడా మనలో చాలా ఉండడం వల్ల అసంతృప్తి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల డిస్కంటెంట్మెంట్ ఫామ్ అవుతుంది. సో ప్రతి దాంట్లో కూడా మీరు ఒక కంటెంట్మెంట్, ఒక సంతృప్తి అన్నది క్రియేట్ చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా, మీకు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తదుపరి మీనరాశి గురించి. మీరు పొగడ్డం ఒక్కటి అలవాటు చేసుకోండి చాలు, మీకు ఏ సమస్య ఉండదు. ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలని మీరు అభినందించి పొగడండి చాలు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో
హలో, నమస్తే అండి. నా పేరు వేరంశ్రీ. ఓకే, ఏంటండి మీ పేరు? నా పేరు వేరంశ్రీ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది ఈస్ట్ గోదావరి. ఓకే, మీరు సార్ ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1989 ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 2020. ఫిబ్రవరి 22, 1989. ఎయిటీ నైన్. టైం చెప్తారా? టైం మార్నింగ్ 8:30. మార్నింగ్ 5:30 ఆ టైం. మార్నింగ్ 5:30. ఓకే, ఎక్కడ పుట్టారండి? మాది ఈస్ట్ గోదావరి అండి. ఓకే, ఈస్ట్ గోదావరిలో పుట్టారు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ గురించి? ఓకే అండి, గురుగారిని అడిగి తెలుసుకుందాం. బాగున్నారా? బాగున్నా. మీ నక్షత్రం ఐడియా ఉందా? మీకు పుబ్బా నక్షత్రం సింహరాశిలో పుట్టారు. సో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఉద్యోగం చేసేటువంటి వయసు మీద ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. అవును సార్, మీరు ఒక మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? అవునా, ఆర్థికంగా ఎలా ఉన్నారు మీరు? మీ జాతకంలో ఉన్నది ఏంటంటే మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారని ఉంది. డబ్బు కంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారని ఉంది. దయచేసి కేవలం జీవితంలో బాగా పేరు సంపాదించాలి, గుర్తింపు సంపాదించాలి, అందరి దృష్టిలో నేను గొప్పవాళ్ళలా ఉండాలన్నటువంటి ఒక వ్యక్తిత్వం వల్ల మీరు చాలా విషయాల్లో సున్నితంగా ఉండిపోతారు. రెండోది, మీ సామర్థ్యాన్ని వేరే వాళ్ళు వాడుకోవడం అనేది కూడా జరుగుతుంది. మీకు దానికి తగ్గట్టుగా ఫలితం కూడా రాదు. గతంలో ఎప్పుడన్నా అలా జరిగిందా? మీ టాలెంట్ని వేరే వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేయడం, దానివల్ల రిటర్న్స్ మీకు వచ్చాయా? సరే అండి, ధనస్థానము అంటారు, అందుకే మీకు డబ్బు గురించే ఫస్ట్ పాయింట్ రేస్ చేశాను. ధనస్థానాధిపతి అయినటువంటి గ్రహము శనిగ్రహం వ్యయస్థానంలో ఉంది. సో మీ డబ్బు, మీరు సంపాదించిన డబ్బు జనరల్గా వాళ్ళకి వీళ్ళకి హ్యాండ్ లోన్స్ ఇవ్వడం కానీ ఎవరన్నా ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇవ్వండి. రెండవది, కుటుంబపరమైన విషయాల్లో మీ గుర్తింపు సమాజంలో అంటే సోషల్ లైఫ్లో మీకున్నట్టు గుర్తింపు ఇది చాలా మంచిగా ఉంటుంది. కానీ మీరు అతి మంచితనానికి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇందులో కనపడుతున్నాయి. మీకు జాతకరీత్యా కూడా కుజదోషం ఉంది. మ్యారీడా మీరు? సో పంచమాధిపతి అంటారన్నమాట, పంచమాధిపతి శుక్రగ్రహం కూడా ఈ జాతకంలో కొంచెం బలహీనంగా ఉన్నాడు. అయితే మీరు ఒక సూటిగా ఒక ప్రశ్న అడగండి, ఏదన్నా మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఓకే, ఫైనాన్షియల్ క్వశ్చన్ కదా మీరు అడిగింది. మీరు ఆర్థికంగా గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదిస్తారు, మీ డబ్బు కంటే ఎక్కువగా మీరు పేరు సంపాదిస్తారు. పేరుని మీరు ఎలా క్యాపిటలైజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. మిమ్మల్ని చాలామంది నమ్ముతారు సార్. మీ మాట సూటిగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి మీరు కాబట్టి మిమ్మల్ని తొందరగా అందరూ నమ్ముతారు. మీరు మాట మార్చడం, అభిప్రాయాలు మార్చుకోవడం, ఎవరికైనా డబ్బులు ఇస్తానని ఎగ్గొట్టడం ఇట్లాంటివి చేయలేరు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సూటి మనిషి మీరు. సో కొంచెం లౌక్యంగా సందర్భానుసారంగా ఎదుటి వ్యక్తిని చాలా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి మానసిక పరిపక్వత ఉన్నటువంటి రాశిలో పుట్టారు కాబట్టి ఎదుటి వ్యక్తుల్ని కూడా పరిశీలించి సూక్ష్మంగా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి. మీరు ఇండిపెండెంట్ బిజినెస్కి సూటబుల్ కానీ మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ వాటికి మాత్రం సూటబుల్ కాదు. మీరు ఏం చేసినా కొంచెం తక్కువ సంపాదించినా ఇండిపెండెంట్గా చేసుకోండి. దీనివల్ల మీ సంపాదన మీ దగ్గర ఉంటుంది. అనవసరమైనటువంటి నిందలు కానీ అనవసరమైనటువంటి సమస్యలు కానీ మీకు రావు. ఎందుకంటే మీలాగా సూటిగా ఉండేటువంటి వ్యక్తులతో మీరు వ్యాపారం చేయడం కరెక్టే, కానీ ఇందులో మీకు పార్ట్నర్షిప్ బిజినెస్ అడ్వైస్డ్ కాదు. ఇండిపెండెంట్ బిజినెస్ చేయండి, ఆర్థికంగా కూడా మీరు డెవలప్ అవుతారు. చెప్పిన సూచన మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అతి మంచితనానికి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఆర్థిక సమస్యలు ఇందులో ఉన్నాయి. అంటే మీ డబ్బు ఇంకొక వాళ్ళ దగ్గర ఇరుక్కోకుండా చూసుకోండి. హలో, నా పేరు లక్ష్మి అండి. హలో, నమస్తే అండి. ఏంటండి మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? అనంతపురం జిల్లా నుంచి అండి. ఓకే, లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా 15/10. 15?
పదిహేను 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 పది 1971 71 టైం ఏంటమ్మా? తెల్లవారుజాము 12:35 12:35 మిడ్ నైట్ అమ్మా? ఓకే, ఎక్కడ పుట్టారండి? సారీ, అనంతపూర్. అనంతపూర్ డిస్ట్రిక్ట్. అనంతపూర్. ఓకే, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూడండి. 15/10/71. అవునండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే, తప్పకుండా గురువు గారిని అడిగి తెలుసుకుందాం అండి. బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి, మీ భర్త మకర నక్షత్రంలో జన్మించారు. అయితే వారి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారా? సూటిగా ఒక ప్రశ్న అడగాలి. మీరు ఎక్కువగా వ్యాపార నిమిత్తంగా మాట్లాడతారు, కానీ నిజంగా ఈయన చాలా సున్నితమైన మనస్తత్వం అవడం వల్ల ఈయన డబ్బు ఏమైనా కోల్పోయారా? అంటే మీ చెప్పండి, ఈయనకు వసూలు చేసుకోవడం కూడా రాదమ్మా? అమ్మా, మీరు దేవుడిని నమ్ముతారా? ప్రతి బుధవారం రోజు గుర్తుపెట్టుకున్నా, ప్రతి బుధవారం రోజు ఆవు నెయ్యితోని వారితోని వినాయకుడి దగ్గర దీపం పెట్టించండి. మంగళవారం రాత్రి మీరు బెసర్లు నానబెట్టి బుధవారం రోజు ఆవుకు పెట్టండి. పచ్చి నానబెట్టాలి. మంగళవారం రోజు రాత్రి నానబెట్టి బుధవారం రోజు పెట్టండి. మీరు ఆవు తినేటప్పుడు మీ వారిని ఆవును ముట్టుకోమని చెప్పండి. అవునమ్మా, అవునవును. గుళ్ళో కాదమ్మా, ఇంట్లో, మీ ఇంట్లోనే బుధవారం రోజు ఆవు నెయ్యితోని దీపం వెలిగించమని చెప్పండి. ఎందుకంటే వీరికి అదృష్టం ఉంది కానీ ఆయన సొంత ఆలోచన, అంటే ఎవరైనా ఇతని వాళ్ళకు అనుగుణంగా ఈజీగా మార్చుకోవచ్చమ్మా. అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో నిజాలు చూసుకోకుండా కేవలం వాళ్ళు వచ్చి ఒక సమస్యని నాకు ముందర పెట్టారు కాబట్టి నా బాధ్యత అన్నటువంటి భావోద్వేగాలు తొందరగా ఆయనకి అలవాటైపోతాయి. స్నేహితులు చాలా ఉంటారు అమ్మా ఆయనకి. అమ్మా, మీరు ఆర్థిక విషయాల్లో మీతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోమని చెప్పండి. ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్దశ కాలం కూడా ఇప్పుడు ఫిబ్రవరికి మారిపోతుంది, ఫిబ్రవరి నుంచి బాగుంటుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ బాగుంటుందమ్మా, ఫిబ్రవరి నుంచి బాగుంటుంది. నేను చెప్పిన ఈ చిన్న సూచన మీరు పాటించండి, మీకు తప్పకుండా ఫ్యూచర్ బాగుంటుంది. వారికి మాత్రం అతను తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాల్లో తప్పకుండా ఒకసారి మీతో చర్చించి ఆ తర్వాత చేయమని చెప్పండి. దీనివల్ల కొంత నష్టం కూడా నివారించబడుతుంది. మా నేను చెప్పా కదమ్మా, బుధవారం అది చేయండి. ఆయనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా డిశ్చార్జ్ అయిపోతుంది. సో ఈ పని చేయండి, దీనివల్ల అతనిలో కొత్త ఆలోచన, తను చేయాలనుకుంటున్న పనులలో కొత్త నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాల్లో కాస్త సూక్ష్మ దృష్టి, కఠినత్వం ఇవన్నీ పెరుగుతాయి. వినాయకుడికి చెప్తారు కదా, వినాయకుడికి పెద్ద చెవులు ఎందుకుంటాయి, చిన్న కళ్ళు ఎందుకుంటాయి అని, అందుకే చెప్తారు. వినాయకుడిని ఆరాధించడం వల్ల మనలో ఉన్నటువంటి చాలా రకాల బుద్ధికి సంబంధించినవి, నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో మనకి స్పష్టత వస్తుందని చెప్తారు. కాబట్టి చిన్న విషయాన్ని మీరు పాటించండి, మీకు తప్పకుండా స్థిరత్వం ఉంటుంది, మీకు ఉన్నటువంటి అప్పులు కూడా నెరవేరుతాయి, మీకు రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిలబడతాయి. ఓకే గురుగారు, నెక్స్ట్ ఇంకా కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ లైన్ కలిసింది, చెప్పండి మీ పేరేంటండి? హలో, చెప్పండి. మీ వాయిస్ వినపడట్లేదండి. సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఓకే, సుబ్బలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1998 జనవరినా అండి? అక్టోబర్ 27/98. ఓకే, టైం చెప్తారా?
చెప్పండి. ఉదయం 8:18. ఎక్కడ పుట్టారండి? ఎక్కడండి? నెల్లూరు. నెల్లూరేనా? అవునండి. ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ బాబు గురించి? ఓకే ఓకే, తప్పకుండా గురువు గారిని అడిగి తెలుసుకుందామండి. గురువు గారు మా బాగున్నారా? నమస్కారం. ఏంటి సంగతులు, ఏం ప్రశ్న అడగను? పురుషాడ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించాడు అబ్బాయి, మంగళవారం రోజు పుట్టాడు. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? స్థిరత్వం తప్ప అన్నీ ఉంటాయి అబ్బాయికి. స్థిరత్వం తప్ప అన్నీ ఉంటాయమ్మా. అంటే దేంట్లో కూడా స్థిరంగా ఆలోచించి బలమైన నిర్ణయం తీసుకోడు. ఏం చేస్తున్నాడు బాబు ఇప్పుడు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చదువుకోవాల్సిన వయసు ఇది. వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే ఏదైనా వృత్తిలో ఉన్నాడా? అమ్మా మీ అబ్బాయి స్థిరపడతాడా లేదని కదా. మీ అబ్బాయి దశమ భావం కూడా స్థిర రాశిలో కుజుడు మిత్రస్థానంలో ఉన్నప్పుడు కూడా రాహుతో కలిసినాడు. అయితే మీ అబ్బాయి స్థిరపడతాడు స్థిరపడడు అన్నది విషయం కంటే ముఖ్యంగా మీ అబ్బాయికి కొంత అవతల వాళ్ళు చెప్పిన విషయాల్ని విని ఆచరించేటువంటి అలవాటు చేయండి ముందుగా. ఇంకా చిన్న వయసు చాలా కాబట్టి, చిన్న వయసు ఎందుకంటే మీ అబ్బాయి ఒకటి ఏంటంటే చెడు లక్షణాలు ఉండవు. అంటే ఎదుటివారికి హామ్ చేయాలి, ఎదుటివారికి చెడు చేయాలన్నటువంటి భావం లేదు. ఎందుకంటే అతని జన్మ లగ్నం కూడా జల లగ్నంలో జన్మించాడు. అంటే సొంత విషయాల్లో తనకి ఎక్కువగా చురుకుదనం లేదు, ముందు చూపు లేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ప్లస్ ధనస్థానంలో కూడా అతనికి చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ధనస్థానము ప్రస్తుతం ఉన్నటువంటి రాశిరీత్యా కూడా అతనికి వెళ్ళినట్టు నడుస్తుంది. అయితే మీ అబ్బాయికి భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే అతనికి చెప్పండి, వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని అమ్మమని చెప్పండి. ఇప్పుడు మనము మధ్యవర్తిగా సేల్స్ చేస్తాం చూడండి, ప్రోడక్ట్ సేలింగ్ చేస్తాం కానీ వస్తువులు, ఆ విషయంలో ఇతనికి బాగా సక్సెస్ ఉంటుందని ఇందులో ఉంది. అంటే మన తెలివితేటల్ని వాడి వేరే వాళ్ళకి ప్రయోజనం చేయించడం. ఇప్పుడు హోటల్కి వెళ్తామమ్మా, హోటల్కి వెళ్తే వాళ్ళు మనకి టిఫిన్ అవన్నీ సర్వీస్ చేస్తారు కదా, ఆ సర్వీస్కి ఛార్జెస్ కూడా చేస్తారు కదా వాళ్ళు. సో అట్లాంటిది ఇతనికి పనికొస్తుంది. ఇతనికి ఫుడ్కి సంబంధించింది హోటల్ రంగం కూడా బాగా పనికొస్తుంది అమ్మా ఇతనికి. ఆ ఫీల్డ్లో కూడా ఉంటే ఇతను మంచిది. వెరీ గుడ్. అదే అమ్మా ఇప్పుడు అతను, అమ్మా మీరు వినండి, అతను నేను మొదటి పాయింట్ చెప్పింది అది, అతను ఇప్పుడు నేను కాదు కదా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పినా కానీ వినడు. అంటే అది స్వభావం అది. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది ఏంటంటే జన్మత వచ్చేటువంటి స్వభావాన్ని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. సో ఇతనికి ఉన్నటువంటి సున్నితత్వం కూడా అదే, ఇతను నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆ ఒక లక్షణాలతో ఉంటాడు. ఆ లగ్నం కూడా అలాంటి లగ్నమే. అవునమ్మా, కానీ అతనికి ఉన్నటువంటి భయం ఏంటంటే తను ఎవరైనా తనలో ఉన్నటువంటి బలహీనతలు చెప్తారేమన్న భయంతో అలా బిహేవ్ చేస్తాడు. అలా అని చెప్పి ఎవరికి చెడు కూడా చేయడు. సో నా మాట విని తను ఫుడ్ అంటే హోటల్ రంగానికి సంబంధించింది లేదా ప్రోడక్ట్ సెల్లింగ్ అంటే ఏదైనా వస్తువులు అమ్మడం, ఈ మార్కెటింగ్ అంటారు ఇది, ప్రోడక్ట్ సెల్లింగ్ అంటారు, ఈ రంగానికి ఇతను బాగా సూట్ అవుతాడమ్మా. ఇతను కాలానుగుణంగా డబ్బు సంపాదిస్తాడు, మీరు నిశ్చింతగా ఉండండి. కాలానుగుణంగా ఇతను డబ్బు సంపాదించి ఆర్థికంగా స్థిరపడమే కాకుండా స్వక్షేత్రం అంటే తనకున్నటువంటి సొంత ఇల్లు, తనకు ఒక వాహనం కొనుక్కునేటువంటి జాతకంలో జన్మించాడు. కాకపోతే మీరు అతను మనం చెప్పిన మాట వినాలి అన్నది మనం పక్కన పెడితే మిగతా విషయాల్లో అతనికి ఉన్నటువంటి తెలివితేటలు అవన్నీ కూడా వేరే వాళ్లకు పనికొచ్చేవే. సొంత తెలివంతా కూడా వేరే వాళ్లకు ప్రయోజనాత్మకంగా ఉండేటువంటి తెలివితేటలు సామర్థ్యం ఉన్నాయి. కొంతమందికి తెలివితేటలు ఉంటాయి కానీ అవి ఎవరికి పనికిరావు. ఇది ఒక రకంగా తను తన స్నేహితులకి సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి భావోద్వేగాల లగ్నంలో జన్మించాడు. సో మీరు నిశ్చింతగా ఉండండి, మీ అబ్బాయి తప్పకుండా సంపాదిస్తాడు. 2021 జూన్ మాసం తర్వాత కూడా ఇతను బాగుంటుంది. సో మీరు ఒకవేళ మీ అబ్బాయి కనుక దేవుణ్ణి నమ్ముతాడు అనుకుంటే మాత్రం నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఇతనికి చాలా మంచిది.
అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తుంటాము వాళ్ళలో ఒక ఒక ద్వేషం ఏముంటుందంటే మనకు లైఫ్లో ఎందుకు సక్సెస్ రాలేదు. ఇప్పుడు చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఒకటి అనుకుంటారు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అంతర్దశ మారిపోయింది, మహర్దశ మారిపోయింది, కాబట్టి నా లైఫ్లో అన్నీ అయిపోతాయి అనుకుంటారు. జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఏం చెప్తుందంటే మనకి ఒక మార్గదర్శకం అనమాట, అంటే మనకు ఒక రూట్ మ్యాప్ లాంటిది జ్యోతిష్ శాస్త్రం. ఆ మార్గాన్ని తెలుసుకొని దానిలో మనం చేసే ప్రయత్నంలో మనం కొన్ని మార్పులు చేసుకుంటే మన జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు అనేటువంటి చెప్పేటువంటి శాస్త్రం ఇది. మీ అబ్బాయి ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా మీరు చూడండి, గురువారం గురువారం రోజు ఇతనికి లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మంచిది. ఒకవేళ కుదిరితే మీరు యాదాద్రి ఏమంటాం కదా, యాదగిరి గుట్టకి వెళ్ళేసి రండి ఒకసారి బాబుని తీసుకొని. వెళ్ళండి లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళండి, లేదా మంగళగిరిలో మంగళగిరి పానకాల స్వామి గుడి దగ్గర కూడా మీకు లక్ష్మీనరసింహస్వామి అమ్మవారు నరసింహస్వామి తొడ మీద కూర్చున్నటువంటి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ. మీరు అక్కడికి వెళ్ళి ఓకే సరే అమ్మా, మీరు వెళ్ళి చేసుకోండి, మంచిగా ఉంటుంది, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ అబ్బాయిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మంచి మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడతామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? నా పేరు నర్మదా. ఓకే చెప్పండి నర్మదా గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. June 2nd, 2001. ఓకే June 2nd, 2001. టైం ఏంటండి, ఏ టైంలో పుట్టారు? ఆఫ్టర్నూన్ 12 to 1 మధ్యలో. ఓకే 12 to 1 మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారండి? కరీంనగర్. కరీంనగర్. ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ గురించి? అంటే నా గురించి స్టడీ ఎట్లుంటుంది, ఫ్యూచర్ ఎట్లుంటుంది అని, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని. ఓకే గురుగారిని అడిగారు. ఓకే తప్పకుండా అండి, గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు మేడం బాగున్నారా? బాగున్నాను గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు చాలా తెలివి గల వాళ్ళు, కానీ నిజంగా ఉద్యోగం చేయాలన్నట్టు ఆలోచన ఉందా మీకు? అంటే పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, లేకపోతే స్వతహాగా మీకంటూ కొన్ని అంబిషన్స్ గోల్స్ ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటారా? మీకు టీచింగ్ లైన్ ఇంట్రెస్ట్ ఉందమ్మా? మీరు టీచింగ్ లైన్ కి ట్రై చేయండి అమ్మా. అర్థమైందా? నేను సూటిగా ఒక మాట చెప్తాను. మీరు జనరల్గా చాలా పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఊహలతో ఉంటారు కదా? అవునా కదా? ఇప్పుడు 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 ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ నా చేతిలో ఉన్న ఈ మొబైల్ కొంతమందికి అది డ్రీమ్, అది కానీ వాళ్ళు అది వాళ్ళు నిజంగా జీవితంలో కష్టపడి వాళ్ళు నిజాయితీతో పనిచేస్తే అది చాలా సాధ్యమే. మీకున్నటువంటి చిన్న సున్నితమైన విషయాన్ని చెప్తాను. ఒక ఒక ఆశయం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అవసరానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. కొంతమంది అవకాశాలని మాత్రమే వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు. అర్థమైందండి? ఈ ఆశయ సాధనలో ఉండే వాళ్ళే జీవితంలో ఎక్కువగా వాళ్ళని వాళ్ళు పరిస్థితుల దగ్గర మౌల్డ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ లైఫ్లో సక్సెస్ అవుతారన్నది కూడా సైంటిఫిక్ రీసెర్చ్ అది. సో మీ జన్మ నక్షత్రం కూడా చిత్తా నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా కుజుడు. సో మీరు ప్రతి విషయంలో మీ కోణాన్ని, మీ ఆలోచనల్ని మాత్రమే ఎక్కువగా పరిశీలిస్తారు. మీకు ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులకు సంబంధం లేకుండా ఉంటుంది. సో దయచేసి సివిల్స్ చాలా మటుకు కూడా చాలా, నేను చాలామందిని చూస్తుంటాను, సివిల్స్ రాస్తాను, ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను అంటే కూడా చాలామంది చాలా స్ట్రాంగ్గా డిటర్మినేషన్తో చెప్తారు. కానీ ఎంత స్థిరత్వం ఉంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళ కోపం రావడమో లేకపోతే నర్వస్ అవడమో అవుతారు. సో మీకున్నటువంటి జాతకరీత్యా మీకు దశమ భావం అంటారు, అంటే ఉద్యోగానికి సంబంధించింది. దశమ భావం అంటే ఉద్యోగం, వృత్తి. ఈ వృత్తికి సంబంధించిన భావం ఏదైతే ఉందో అది మీకు టీచింగ్ లైన్ ఎక్కువగా సూచిస్తుంది. మీరు కూడా గవర్నమెంట్ టీచర్ కానీ అట్లాంటిది లెక్చరర్ కానీ ఏమైనా జాబ్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అదే చేయండి అమ్మా, ఎందుకంటే మీకు ఉన్నటువంటి మెమరీ బాగుంటుంది మీకు. మీరు చూడండి, ఏదైనా చదివినా చూసినా మీ మైండ్లో చాలా స్ట్రాంగ్ మెమరీ ఉంటుంది. అవునా? ఇంకొక చిన్న సూచన ఏంటంటే వేరే వాళ్ళ విషయాలు తల దూర్చకండి ఎక్కువగా. మీకు అందరికీ సలహాలు ఇచ్చే అలవాటు ఉంటుంది మీకు బాగా. అందరూ మీ గ్యాంగ్లో మీరు ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఉంటారు, అందరికి సలహాలు సూచనలు మీరే ఇస్తుంటారు. అవునా? కానీ మన దాకా వచ్చేటప్పటికి మన ఇంటెలిజెన్స్ మనకు వనికి రాకుండా పోకూడదు కదా.
సో మీరు ట్రై చేయండి అమ్మా, బాగుంది, మీ జాతకం కూడా బాగుంది, మీరు తప్పకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతారు. మీరు టీచింగ్ ఫీల్డ్కి అయితే నేను 100% మీకు అడ్వైస్ చేస్తాను. టీచింగ్ ఫీల్డ్ అయితే మీరు తప్పకుండా రాణిస్తారు. మీరు కుటుంబ బాధ్యతలు కూడా తీసుకుంటారని ఇందులో ఉంది. మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ మీరు. సో మంచి లక్షణాలు ఉన్నాయి, గొప్ప లక్షణాలు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అంటారు, అంటే మన 25 ఇయర్స్ తర్వాత లైఫ్లో వచ్చేటువంటి మార్పులు అన్నీ కూడా మీకు చాలా అనుభవాన్ని, మీ ఆలోచనకిను, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులకి మిమ్మల్ని మీరు మార్చుకోవడం అనేది మీరు చేసుకుంటే మీరు లైఫ్లో చాలా అద్భుతాలు సాధిస్తారు. మీరు ఎప్పుడు కూడా పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు ఇష్టపడరు, స్వేచ్ఛ ఎక్కువ ఇష్టపడతారు. ఈ స్వేచ్ఛని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉండడం స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ అంటే ఏంటంటే మనకి ముందున్నటువంటి పరిస్థితులు లేదా మనకి ప్రీవియస్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అతీతంగా మనము లైఫ్ని లీడ్ చేయగలగాలి. మినిమం లైఫ్ లీడ్ చేయగలిగితే అక్కడ మనకు స్వేచ్ఛ అంటే అర్థమేంటో తెలుస్తుంది. కానీ నాకు నచ్చినట్లు నేను ఉండడానికి స్వేచ్ఛ అనేటువంటి భావంతో కూడా చాలామంది ఉంటారు. నాకు నచ్చినట్లు నేను ఉండడము, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు. ఇందాక కాలర్ కూడా తల్లి ఫోన్ చేసింది, ఆ అబ్బాయి కూడా అదే రాంగ్ అసంప్షన్లో ఉంటాడు. ఏంటంటే నన్ను ఎవరు ప్రశ్నించద్దు, నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నేను ఆన్సర్ చెప్పాను అన్నటువంటిది. అది అసంతృప్తికి సంబంధించినటువంటి భావోద్వేగం అది. సో మీ హరోస్కోప్లో కూడా ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా మీరు మోల్డ్ అయ్యేటువంటి ఎబిలిటీ మీకు ఉన్నా కానీ దాంట్లో ఎక్కువగా మీరు ఉండలేరు. ఇది మీకు అనుభవం నేర్పిస్తుంది. అంటే మీరు తప్పకుండా పరిస్థితులకు అనుగుణంగా మారేటువంటి జాతకమే. మీరు మొదట్లో సెట్ చేసుకున్నటువంటి గోల్స్ కాలానుగుణంగా మాడిఫై అవుతాయి. అందుకే మీకు ముందుగానే సూచనిస్తున్నానంటే మీరు టీచింగ్ లైన్లో ఎక్సలెంట్ మీరు. కాబట్టి మీరు టీచింగ్ సంబంధించిన ఫీల్డ్ లేదా బ్యాంకింగ్ సంబంధించిన, ఒకవేళ టీచింగ్ కాకపోతే మీరు బ్యాంకింగ్ సైడ్ వెళ్ళండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సైడ్ వెళ్ళండి. మంచి ఫ్యూచర్, మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఓకే గురు గారు, చాలా చక్కగా వివరించారండి. నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఓకే, మీ ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 28. ఓకే, 1965. ఓకే, మధ్యాహ్నం 3:52. ఓకే, హనుమకొండ. హనుమకొండ, జాన్ 28, 65. ఓకే, 3:52 PM. అవును, హనుమకొండ. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మీ వారి గురించి. ఏం పళ్ళు పెట్టుకున్నా అసలు సరిగ్గా కావండి. ఎప్పుడు అది కొంచెం ముందు ఎలా ఉంటుందో ఫ్యూచర్ అని తెలుసుకుందాం. ఓకే అండి, తప్పకుండా తెలుసుకుందాం గురువు గారు. మేడం బాగున్నారా? నమస్కారం. నమస్తే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఎప్పుడు ఏదైనా పని పెట్టుకుంటే అన్ని ఆటంకాలు వచ్చాయి, ముందు ఎలా ఉంటుందని ఎప్పుడు భయపడుతూ ఉంటానండి. మా మీ ఆయనకి తొందరపడతానం ఎక్కువ చెప్పండి ఫస్ట్. అది ఉండాలి తొందర, అంటే తొందరగా నిర్ణయం. జ్యేష్ఠ నక్షత్రం అమ్మ, జ్యేష్ఠ నక్షత్రం, నక్షత్రాధిపతి కూడా బుధుడు. వీళ్ళు ఎవరు మాట ఏమరు, వీళ్ళు సీతయ్య టైప్ అనమాట. సో నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలు మార్చుకుంటూనే ఉంటారు కదమ్మా ఎప్పుడు. ఒక నిర్ణయం తీసుకొని దాన్నే మాడిఫై చేస్తుంటారు ఎప్పుడు తప్ప. కొత్త ధనం ఇష్టపడరు వీళ్ళు. కొత్త ధనము, కొత్త ఆలోచన, తొందరగా కొత్త ఆలోచనలు కనెక్ట్ అవుదాం అనేటువంటి భావోద్వేగాలు లేవు. ఉన్న దాంట్లోనే దొరుకుతుంటారు. సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వ్యాపారం చేస్తున్నారా వీరు? అంటే ఏం వ్యాపారం, ఏంటి, ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఆయన? కొత్త పని, కొత్త పని అంటే ఇప్పుడు పిల్లలు పెళ్లి చేద్దామన్నా అని అన్ని ఆటంకాలు వస్తాయి. అంటే ఆర్థిక పరమైనవా? ఆర్థిక. మా మీ ఇద్దరిలో నిర్ణయం తీసుకునేది ఎవరు? మా వారు తీసుకుంటారండి. అంటే మిమ్మల్ని మిమ్మల్ని మరి నేను అదే తెలుగులో అదే చెప్పా కదమ్మా మీ వారి గురించి. కాదు, ఇప్పుడు నిర్ణయం మీరు తీసుకొని మిమ్మల్ని తీసుకొని ఇవ్వరా, లేకపోతే మీరు మీరు చెప్పినా దాని ఫలితం ఉండదని మీరు చెప్పడం మానేశారా? లేదని చెప్తుంటాను, కానీ ఆయనకు తోచిందే చేస్తాను, ఏమో చెప్తానే ఉంటాను. చెప్తూనే ఉంటారా? సో అమ్మా, ఈయన నిర్ణయాలన్నీ కూడా చాలా శాసనం లాగుంటాయి నిర్ణయాలు కావు. అవి ఆయన స్వేచ్ఛ ఇచ్చినట్టు ఇస్తారు, కానీ ప్రతి విషయంలో ఆయన కండిషన్స్ పెడతారు. అవునా? సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్దశ కూడా ఈ మార్చికి వెళ్ళిపోతుందమ్మా. మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? మార్చి తర్వాత యోగం ఉందమ్మా ఇతనికి. యోగము అంటే ఏంటంటే మనం దాని సంకల్పము అని కూడా చెప్పొచ్చు. అంటే మన మనసులో ఏదైతే మనం బలంగా కోరుకుంటామో అది జరగడానికి, నెరవేరడానికి ఒక టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది మార్చి నుంచి ఉందమ్మా అది. సో తప్పకుండా ఇతనికి పంచమాధిపతి అయినటువంటి గ్రహము, శుక్రగ్రహం కూడా ఇతనికి కేంద్రంలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు, లేకపోతే స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళు వస్తారు.
అయితే మీ వారికి ఒక చిన్న సూచన కూడా ఏంటంటే, అతను తన ఊహల్లో ఎలా ఉంటాయో అలాంటి వ్యక్తిని ఎతకొద్దని చెప్పండి. ఫస్ట్ మీ అమ్మాయి మనస్తత్వానికి, మీ అమ్మాయి మెంటాలిటీకి ఎలా అయితే సూటబుల్ పర్సన్ ఉంటాడో అలాంటి వ్యక్తిని ఎతకమని చెప్పండి. పెళ్లి చేసుకోబోయేది మీ అమ్మాయి కాబట్టి తన వైపు నుంచే ఎక్కువ ఆలోచించి, తనకు నచ్చితే ఇది బాగుంది, నచ్చకపోతే ఇది బాగలేదు అన్నటువంటి భావోద్వేగాలు పక్కన పెట్టి, మా పాప మనస్తత్వం ఏంటి అసలు నిజంగా మీరు అడగాల్సిన ప్రశ్న, మీ పాప గురించి అడగాల్సింది. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చి అడిగితే మీ పాపకి ఎలాంటివి బాగుంటాయనే చెప్తే అది మీరు మీ హస్బెండ్కి చెప్పచ్చు. మీ హస్బెండ్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంకా మంచి ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి మార్చి నుంచి ఉందమ్మా మీకు, తప్పకుండా మీ వారు తీసుకున్న నిర్ణయం కూడా మంచిగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ సలహా కూడా పాటించమని చెప్పండి ఆయన. మీ పాప మనస్తత్వానికి అనుగుణమైన వ్యక్తి కుటుంబాన్ని ఎతకమని తప్ప, తాను ఎక్కువగా ప్రతి విషయంలో మంచి హోదా ఉండాలి, మంచి గౌరవం ఉండాలని కోరుకుంటారు. ఈ రోజుల్లో గౌరవం హోదా ఏ క్షణమన్న మారిపోతుంది, గ్యారంటీ లేదు. సో కాబట్టి హోదా గౌరవం పక్కన పెట్టేసి చాలా సింపుల్ క్వాలిటీస్ చూడమని చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ అబ్బాయికి సంబంధించిన లక్షణాలకు సంబంధించి కానీ, అతని కెరియర్కి సంబంధించిన విషయాల్లో సింపుల్గా ఉండేటువంటి విషయాలు చూడమన్నాడు. ఎందుకంటే పంచమాధిపతి కేంద్రంలో ఉండడం ఒకటి ప్లస్ పాయింట్, అయినప్పటికీ కూడా అగ్నికి సంబంధించినటువంటి రాశిలో ఉన్నారు వారు. సో తప్పకుండా మీ పాప పెళ్ళప్పుడు జాతకాలు క్షుణ్ణంగా చూపించి ఒకవేళ కుదిరితే మాకు సంప్రదించవచ్చు. దాని ద్వారా కూడా మీకు ఇంకా ఫర్దర్ ఎక్కువ డీటెయిల్గా మీ అమ్మాయి జాతకంలో ఎలా ఏముందో కూడా చెప్పడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. గురుగారితో మాట్లాడతారా? అలాగేనండి, తప్పకుండా. మీ పేరేంటి, ఎక్కడి నుంచి చేస్తారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా పేరు రాజారత్నం అండి, మాది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అండి. ఓకే, చెప్పండి రాజారత్నం గారు. మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అప్పుడు. ఆయన 29వ తారీఖు 7వ నెల 60 పుట్టారండి. 1960లో 29/7/60లో పుట్టారు. టైం ఎప్పుడండి? రాత్రి 7:18 శుక్రవారం. ఓకే, ఎక్కడ పుట్టారండి ఆయన అండి? అవునండి, పెద్దాపురంలో పుట్టారు. ఓకే ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ వారి గురించి? అదే అండి, మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఎంత పెట్టుబడి పెట్టినా రాబడి రావటం లేదు, ప్రజలు బాగాలేకపోతుంది అందుకనండి. బిజినెస్ చేస్తారండి మీరు? సెల్ ఫోన్ రిపేర్ చేస్తారండి. ఓకే ఓకే అండి, గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మా బాగున్నారా? బాగున్నా, నమస్కారం గురువు గారు. నమస్తే, బాగున్నారా? ఏమండి మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, మీ ఆయనకి చిన్న చిన్న విషయాల్లో ధైర్యం చెప్పలేకపోయారా మీరు? మీ ఆయన కాస్త భయస్థులు. మీ వారి నక్షత్రం తెలుసామా? తెలుసండి. హస్తానక్షత్రంలో జన్మించారు. ప్రస్తుతం వారికి పంచమ శని అమ్మా. ఇప్పుడు లగ్నం కూడా అయింది, మకర లగ్నం అయింది, ధనస్థానంలో కేతువు. వీరు మొబైల్ ఫోన్స్ రిపేర్ చేస్తుంటారు. గతంలో వ్యాపారం లాంటివి ఏమైనా చేశారా? ఉండేదండి, వ్యాపారం ఉండేదండి, దెబ్బ తినేసి ప్రస్తుతం రిపేర్లోనే ఉండిపోయాం. ఒకప్పుడు బాగా ఉన్నతంగా జీవించారు కదా? అవునండి. అయితే అమ్మ, ఏం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు అష్టమ రాహు కాబట్టి అమ్మవారు, నిన్న దేవుణ్ణి నమ్ముతారా? అమ్మా, మీరు అమ్మవారికి నేను ఒక చిన్న సలహా ఇస్తాను. మీ వారు నమ్ముతారా? విన్నారా? చెప్పండి చెప్పండి. వారు పక్కన ఉన్నారా? ఉన్నారండి. ఇవ్వండి ఒకసారి మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? సార్, మీ తెలివితేటలు ఇవన్నీ కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళకి వనుకొచ్చే తెలివితేటలు ఉన్న జన్మ లగ్నం ఇది. సో కొంచెం మీరు కొన్ని విషయాల్లో సాహసోత్పాదకంగా ఉన్నప్పటికి కూడా, అడ్వెంచరస్గా ఉన్నప్పటికి కూడా కొంచెం మీకు ధైర్యము స్థిరత్వము ఇవి రెండు కూడా సన్నగిలినట్టు కనపడుతున్నాయి ఇందులో. అంటే మీకు లైఫ్లో ఫెయిల్యూర్స్ వల్ల కావచ్చు, మీరు చేసినట్టు గతంలో పనులు వైఫల్యం వల్ల కావచ్చు, కొన్ని సొంత నిర్ణయాల వల్ల ఏమైనా ధన నష్టం జరిగిందా?
కొన్ని మీ సొంత నిర్ణయాలు కూడా అంటే ముందు ఎక్కువ దూరదృష్టి లేకపోవడం, ముందు చూపు లేకపోవడం వల్ల ధన నష్టం జరిగినట్టు ఇందులో ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు సార్? నేను దేవుణ్ణి అండి. మీ 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 భార్య అమ్మవారిని నమ్ముతాన్నారు, మీరు దేవుణ్ణి నమ్మరా? దేవుణ్ణి నమ్ముతా సార్, సాయిబాబా సార్. సార్ ఎరుపు రంగు చీర, ఎరుపు రంగు చీర అమ్మవారికి శుక్రవారం రోజు దానం చేయండి. ఎరుపు రంగు చీర శుక్రవారం రోజు. మీరు ఉండేది ఎక్కడ? శుక్రవారం రోజు. మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళు ఎక్కడన్నా దానం చేయండి. శుక్రవారం రోజు దానం చేయండి. ఇంకోటి మనం పంచదార ఉంటుంది కదా, ఇంట్లో నైవేద్యం పెట్టిన పంచదార కానీ బెల్లం కానీ, అది మీరు దగ్గరలో ఎక్కడ ఉన్నటువంటి చీమలకు దానం చేయండి. దానం చేయడం అంటే మనం ఇసిరేయకుండా చీమలు ఉన్న చోట పెట్టడం అనమాట. మనకి డబ్బు 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 సేవింగ్స్ నేర్పించినవి చీమల ద్వారానే మనిషి సేవింగ్స్ నేర్చుకున్నాడని చెప్తారు మన మన చరిత్రలో. సో మీరు చిన్న పుణ్యకార్యం చేయండి. ఇదేదో చాలా చిన్నది అనుకుంటారు కానీ ఇది చాలామంది ఇలాంటివి చేశారు. ఇప్పటి కూడా చూడండి, చాలామంది వృద్ధులు వాళ్ళందరూ కూడా ఎక్కడైనా వాకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు పంచదార బెల్లం ఇవన్నీ కూడా చీమలకు అక్కడ వేస్తుంటారు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి మన మన సంపాదనలో మనకి సేవింగ్స్ పెరుగుతాయి. మనం సంపాదించుకుంది మనకు నిలబెడితే అదే పెద్ద ఇన్కమ్ మనకి. సో చిన్న ఈ చిన్న ప్రయత్నం కూడా చేయండి. రెండవది అంతర్దశ మహర్దశలు కూడా మీకు బాగానే ఉన్నాయి. తప్పకుండా జనవరి 22 తారీఖు నుంచి వచ్చేటువంటి అంతర్దశాకాలం మీకు కొంత రిలాక్సేషన్ అంటారు కదా, కాస్త మీకు ప్రశాంతమైనటువంటి ఆర్థిక పరిస్థితులను పెంచేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది. మీరు చిన్న సూచన పాటించండి. ఒకటి శుక్రవారం రోజు ఎరుపు రంగు చీర దానం చేయండి. రెండవది పంచదార కానీ బెల్లం కానీ మనం ఇంట్లో పెట్టిన నైవేద్యం అది మీరు చీమలకి ఎక్కడన్నా దానం చేయడం వల్ల మీకు ఫస్ట్ అనివార్యమైనటువంటి ఆర్థిక ఖర్చులు ఇవన్నీ కూడా అబ్బులు కానీ ఇలాంటివి కానీ తగ్గడం మాత్రమే కాకుండా మీ సంపాదనలో మీకు సేవింగ్స్ పెరుగుతాయి. హలో హలో, నమస్తే అండి. చెప్పండి సార్, మీ పేరేంటండి? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 సెప్టెంబర్ నెల. పదిహేను మేడం, మహాలయ పౌర్ణమి, సతీశ నక్షత్రం. డేట్ ఒకసారి మళ్ళీ చెప్పండి. 1997 మేడం, సెప్టెంబర్ నెల 15వ తేదీ. 15, ఓకే. ఎక్కడ పుట్టారండి? బ్రాహ్మణపల్లి. ఓకేనండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి మీ అమ్మాయి గురించి? మా అమ్మాయి గురించి ప్రస్తుతానికి అయితే మా జిల్లా కానిస్టేబుల్ గా సచివాలయంలో పనిచేస్తాం, వివాహం చేయించాము. ఆ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి మేడం. ఓకేనండి, తప్పకుండా గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్తే. గురువు గారు పాదాభివందనం. నమస్కారం అండి, మీకు కూడా పాదాభివందనం. చెప్పండి. మా అమ్మాయి గురించి చెప్పండి గురువు గారు. మీ అమ్మాయి అమ్మాయి పేరు సుశీల. చెప్పండి. అమ్మాయి సుశీల గురువు గారు. అవునండి, ధనిష్ఠా నక్షత్రంలో జన్మించింది. లేదు సార్, మీరు ఇచ్చిన టైం కరెక్టేనా? 7:30. ఆ టైంకి ధనిష్ట ఉంది సార్. 15వ తారీఖు సెప్టెంబర్ మాసం ఆ రోజు సోమవారం అయింది. మీరు టైం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. 1997 సెప్టెంబర్ నెల 15వ తేదీ సార్. 15వ తారీఖు సోమవారం సార్ ఆ రోజు. సోమవారము ఆ రోజు ధనిష్టా నక్షత్రం. లేదు లేదు, మీరు ఇయర్ తప్పు చెప్తున్నారు. 15 అండి. 1/5 కదా? లేదు సార్, అది మీరు చెప్పింది కదా తప్పు. అది 15వ తారీఖు సెప్టెంబర్ మాసము 97 ఆ రోజు సోమవారం. సోమవారం ఆ రోజు మీకు త్రయోదశి ఉందండి. లేదు సార్, అలా సోమవారం అయింది. ధనిష్టా నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. అంటే ఒకసారి పంచాంగం ఎక్కడైనా చూపించుంటారు, పంచాంగంలో ఒకసారి అచ్చుతప్పులు ఉంటాయి.
సో మీరు లేదు ఒక్కొక్కసారి తప్పు ఉండొచ్చు ప్రింటింగ్ సో ఇది మీకు ఘడియలు విఘడియలు కూడా క్లియర్గా చెప్పేటటువంటి సాఫ్ట్వేర్ ఇది సో పాప చాలా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే డబ్బు విషయంలో చాలా అంటే ఆమె జీవితంలో ఉన్నతమైన స్థానం సంపాదించాలనేటువంటి ఒక బలమైన ఆలోచన ఉంటుంది అమ్మాయికి ప్రస్తుతం ఏం చేస్తుంది ఇప్పుడు ఆమె ఓకే ఏం చెప్పాలి ఆమె గురించి పెళ్లి చేయాలా అమ్మాయి ఫ్యూచర్ బాగుంటుందండి ఆమెకు నచ్చినట్లు ఆమె ఉంటది సీతయ్య అయితే మగవాళ్ళకి చెప్తాము సీతమ్మ అని చెప్పచ్చు అంటే ఆమెకు నచ్చినట్లు ఆమె ఉంటుంది దేన్నైనా తనకు అనుగుణంగా మార్చుకుంటుంది తప్ప పరిస్థితులకు అనుగుణంగా మారదు కొంచెం మొండి స్వభావం అని చెప్పచ్చు కొంచెం అవసరమైతే ఎంతో ఎంత సాత్వికంగా ఉంటుందో అవసరమైతే బెల్ట్ కూడా తీస్తుంది ఆమె అర్థమైందండి సో ఎంత సాత్వికురాలో అంత సత్యభామ కూడా ఈమె అయితే ఈ అమ్మాయి జాతకంలో వచ్చేటువంటి చిన్న సూచన మీకు ఏంటంటే ఈ అమ్మాయికి వాక్కు అంటే నోరు ద్వారా వచ్చే సమస్యలు వస్తాయి కాబట్టి ఈ అమ్మాయి కొంచెం కఠినంగా కోపం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా కోపం తగ్గిపోయిన తర్వాత చాలా ప్రేమభావంతో ఉంటుంది మంచి తల్లికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి ఈమెకి అంటే పిల్లల్ని బాగా బాధ్యతతో పెంచుతుంది పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా పెంచుతుంది చాలా బాధ్యత కలిగినటువంటి స్త్రీ కుటుంబ విషయాల్లో కూడా ఏమైనా ఆర్థిక సమస్యలు వస్తే తప్పకుండా హెల్ప్ చేస్తుంది చాలా మంచి స్వభావము ఈ అమ్మాయికి ఒక రకం చెప్పాలంటే మంచి రాజకీయాల్లో అంటే చుట్టుపక్కల ఉన్న సమాజం అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటి పట్ల అవగాహన వాటి కోసం ఫైట్ చేసేటువంటి మంచి లగ్నంలో జన్మించింది టంగుటూరు ప్రకాశం పంతులు గారు కూడా ఇదే లగ్నంలో జన్మించారు ఆయన సో ఈ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంది మరి మీరు సంబంధం చూసిన వాళ్ళు కుజదోషం జాతకం చెక్ చేశారో లేదో తెలియదు కుజదోషం ఉంది ఈ అమ్మాయికి ద్వితీయంలో కుజుడు మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ద్వితీయంలో ఉంటే కుజదోషం కింద పరిగణిస్తారు కాబట్టి కుజదోషం కూడా ఉంది కాబట్టి శాస్త్ర ప్రకారం ఉన్న వరుడు కూడా కుజదోషం ఉండాలని చెప్తారు కేవలం గణాలు మాత్రమే కాకుండా కుటుంబ అష్టమ భావాలు ఇతనికి ఈ అమ్మాయి జాతకంలో సప్తమంలో శని అష్టమాధిపతి కుజుడు కూడా తులారాశిలో ఉన్నాడు సో సప్తమ కుటుంబ భావాలు కూడా చూసుకొని ఈ అమ్మాయి జాతకంలో పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుంది వచ్చేటువంటి వరుడు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగము ఉండటం మాత్రమే కాకుండా కాస్త బలమైనటువంటి ఫ్యూచర్ ఆర్థిక పరమైన విషయాలకు బలంగా ఉండడం కూడా ఇందులో సూచనలు ఉన్నాయి ఓకే గురుగారు నెక్స్ట్ ఇంకో కాలర్ తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరేంటండి ఎక్కడి నుంచి చేస్తున్నారు నేను ఈస్ట్ గోదావరి అమలాపురం ఓకే చెప్పండి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మా పాప మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 34/96 34/96 ఏ టైంలో పుట్టారండి 11:55 రాత్రి 94 మేడం 6 96 11:55 రాత్రి ఎక్కడ పుట్టారండి అమలాపురం ఏం తెలుసుకుంటాం అనుకుంటున్నారండి మీ అమ్మాయి గురించి పాప బీటెక్ చేసి జాబ్ చేస్తుందండి మామూలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి అంటే మ్యారేజ్ అండ్ తప్పకుండా గురు గారిని అడిగి తెలుసుకుందాం మా బాగున్నారా నేను కూడా చాలా హ్యాపీ మీతో మాట్లాడుతున్నందుకు నేను కూడా లక్కీగా ఫీల్ అవుతున్నాను మీతో మాట్లాడినందుకు అమ్మా మీరు అడిగిన ప్రశ్నలో సూటిగా మీకు ఒక ప్రశ్న మీ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాలనుకుంటుంది కదా అంటే నేను మీకు సమాధానం చెప్పే ముందు ఒక ప్రశ్న కూడా అడగచ్చా అంటే మీ పాపకి ఒక ఆలోచన ఏమైనా ఉందా గవర్నమెంట్ జాబ్ వస్తే నేను స్థిరంగా ఉంటాను నాకు సెక్యూరిటీ ఉంటుంది అనేది అంటే లేదమ్మా ఇప్పుడు మీ అమ్మాయి స్వతహాగా స్నేహితుల దగ్గర కావచ్చు తన మొబైల్ కొన్నా కావచ్చు ఏదైనా ఒక పని చేసేటప్పుడు తను ప్రధానంగా చూసేది ఏంటంటే సెక్యూరిటీ భద్రత అది ఆమె స్వభావంలోనే ఉంది అది ఎందుకంటే తను ఏదైనా భద్రత లేకుండా ఏ విషయంలో కూడా రిస్క్ తీసుకోదు ఆమె సో ఈ అమ్మాయికి తొందరగా అంటే పరిస్థితులకు అనుగుణంగా తొందరగా మారేటువంటి లక్షణాలు ఇందులో బలహీనంగా ఉన్నాయమ్మా కొంచెం స్ట్రాంగ్గా మొండిగా ఉంటుంది
తన అభిప్రాయాల్లో బలంగా మొండిగా ఉంటుంది కొన్ని విషయాల్లో. మనము ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఇట్లా సాఫ్ట్గా చెప్తే తప్ప, మనం ఏదైనా కఠినంగా చెప్తే వినదామే. సో ఈ లక్షణం కూడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. ఈ లక్షణాలు ఉండడం వల్ల కూడా చాలామంది ఏంటంటే స్థిరమైన ఉద్యోగం కోసం ఉన్న ఉద్యోగాలు మానేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది చూశాను నేను. సో మీ మీ అమ్మాయి జాతకంలో మీరు రెండు ప్రశ్నలు అడిగారు, ఒకటి వివాహానికి సంబంధించింది, ఒకటి రెండోది గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది. దశమాధిపతి కూడా ఈ అమ్మాయి జాతకంలో శుక్రుడు అయ్యాడు, ప్లస్ ఇంకోటి సప్తమాధిపతి చంద్రుడు అయ్యాడు. ఈ ఈ రెండు రెండిట్లో సూచనలు ఏంటంటే, ఈ అమ్మాయికి వచ్చేటువంటి భర్త అడ్మినిస్ట్రేటర్, అంటే తప్పకుండా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాడు వస్తాడు అని ఇందులో ఉంది. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది లేదా సాఫ్ట్వేర్ సంబంధించింది. ఒకవేళ ఇవి రెండు కూడా కాదు అనుకుంటే మెడికల్ లైన్లో, అది కూడా కార్పొరేట్ మెడికల్ లైన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ నుంచి వస్తాడు అని ఇందులో ఉంది. రెండో విషయం అమ్మ వినండి, ఎందుకంటే ఇంకొకటి దశమభావం అంటారు, దశమభావం అంటే వృత్తి. ఈ వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఏంటంటే, ఈ అమ్మాయి చేసేటువంటి జాబ్, ప్రస్తుతం చేస్తున్నటువంటి జాబ్ స్థిరంగా ఒక సెక్యూరిటీతో ఉన్నటువంటి జాబ్ వస్తుందా, లేకపోతే ఈమె పరిస్థితులకు అనుగుణంగా మౌల్డ్ అయ్యేటువంటి ఒత్తిడిని తీసుకునేటువంటి వృత్తి ఉంటుందా అన్నది ఇందులో స్పష్టంగా ఉంటుంది. ఈ అమ్మాయి కోరుకున్నట్టు జరిగే ఉద్యోగాల కంటే ఎక్కువగా ఈ అమ్మాయి వచ్చిన జాబ్స్ చేసేటువంటి లగ్నంలో జన్మించింది ఈ అమ్మాయి. నా సూచన కూడా ఏంటంటే, ఈ అమ్మాయి చాలా ఇప్పుడు చూడండి, ఒక 40 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలామంది కార్పొరేట్ ఇండస్ట్రీ వాళ్ళు సంపాదించుకొని జాబ్ మానేసి లైఫ్లో ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో. అంటే జీవితకాలం జాబ్ చేసి 60 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ ఉంది. నా సూచన కూడా ఏంటంటే, ఈ అమ్మాయికి ఇటువంటి ప్రైవేట్ సంస్థల్లో జాబ్ చేస్తూ ఎక్కువ శాలరీ కోసం ట్రై చేస్తే లైఫ్లో ఏమై జీవితాంతం పనిచేస్తూ రిటైర్మెంట్ వరకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఇందులో కనపడుతున్నాయి. కాబట్టి నా సూచన, ఈమె ప్రైవేట్ రంగంలో ఉంటే బెస్ట్, ప్రైవేట్ రంగంలో ఉంటూ సంపాదన పెంచుకుంటూ అవసరమైతే ఆమె ఉన్నతమైనటువంటి కంపెనీస్కి వెళ్ళడం, హై ప్రొఫైల్ కంపెనీస్లో పనిచేయడం అనేది ఇందులో బలమైన సూచన. వివాహానికి సంబంధించి మాత్రం సెకండ్ హాఫ్ అమ్మ, సెకండ్ హాఫ్ అంటే జూలై మాసం తర్వాత 2021 తర్వాతనే ఈ అమ్మాయికి వివాహ యోగం బలంగా ఉంది. సో వచ్చేటువంటి వరుడు కూడా చెప్పాను కదమ్మా, మీరు ఇంకేమైనా ప్రశ్న అడగదలుచుకున్నారా? అవునా, అమ్మా ఈ అమ్మాయి నిర్ణయం బలహీనంగా ఉంటుంది అమ్మా. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా, డేట్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పమ్మా. అబ్బాయి 96. ఓకే, ఓకే అమ్మా. టైం చెప్పమ్మా. నైట్ 8:30. జన్మస్థలం ఎక్కడమ్మా? ఆ అబ్బాయి జన్మించింది విశాఖ నక్షత్రంలో అమ్మా. విశాఖ నక్షత్రంలో జన్మించాడు. ఇప్పుడు చూడమ్మా, సాంప్రదాయబద్ధంగా జనరల్గా ఇన్ని గణాలు కలిశాయి, కుజదోషం ఉందా లేదా చూస్తారు. కేవలం కుజదోషం కలిశాయి, ఇద్దరికి కుజదోషం ఉంది లేదా ఇద్దరికి కుజదోషం లేదు, 36 గణాలు వచ్చాయి, 28 గణాలు వచ్చాయి అన్నటువంటి జాతకాలు చాలా మటుకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సభ్య సమాజంలో రకరకాల సమస్యలతోని. కానీ జ్యోతిష్ శాస్త్రం కేవలం కుజదోషం ఉన్నవాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఎక్కడ చెప్పలేదు. ఈ అబ్బాయికి కుజదోషం లేదు, మీ అమ్మాయికి కుజదోషం ఉంది. మీ అమ్మాయికి చూడండి, లగ్నం నుంచి చతుర్థ భావంలో మేషరాశిలో కుజుడు ఉన్నాడు, చతుర్థ భావంలో ఉన్నాడు. మేషరాశిలో కుజుడు ఉన్న, మకర రాశిలో ఉన్న, లేకపోతే కొన్ని కర్కాటక రాశి, సింహరాశులు ఇట్లాంటి రాశుల్లో ఉన్న కుజదోషం నవిద్యతే అంటారు. నవిద్యతే అంటే వర్తించదు అని. అయితే మీరు ఎవరైతే వరుడు గురించి చెప్తున్నారో, అతని జాతకంలో కుజదోషం లేదు, అతని జాతకంలో కుజుడు షష్టమంలో ఉన్నాడు. షష్టమంలో కుజదోషాన్ని పరిగణించదన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి ఏంటంటే, అతను మీ అమ్మాయికి నచ్చినట్లు అతను ఉంటాడు, కానీ
జీవితాంతం ఆమెకు నచ్చినట్లే ఉండాలని కోరుకునేటువంటి స్వభావాన్ని ఆయన స్వీకరించడమ్మా. ఈ విషయాన్ని మీరు మీ అమ్మాయికి ముందుగానే చెప్పండి. మీ అమ్మాయి ఇప్పుడు అతని ప్రవర్తన, అతని బిహేవియర్ చూసి అదే ఇదే అతని ఒరిజినల్ నేచర్ అని అనుకుంటుంది. కానీ అతను చాలా స్వేచ్ఛగా ఉంటాడు, ఎవరి నిర్బంధంలో ఉండడానికి ఇష్టపడాడు అతను. మీరు కావాలంటే అబ్బాయిని అడగండి, ఆ అబ్బాయి నిర్బంధంలో ఉండడానికి ఇష్టపడాడు, తనకు నచ్చినట్టు ఉంటాడు. రేపు ఎటువంటి అభిప్రాయాలు మార్చుకోవాలనుకున్నా తనకు తోచిన నిర్ణయాలు బలంగా తీసుకుంటాడు. అలా అని చెప్పి అతని కుటుంబ భావోద్వేగాలు బాగోలేవని చెప్పలేము, ఎందుకంటే ఇతని కుటుంబ స్థానం చాలా బాగుంది. కుటుంబ స్థానం బాగుంది, పంచమ భావం పుత్రపుత్రిక స్థానం భావం కూడా చాలా బాగుంది. కాబట్టి మీరు ఒక విషయాన్ని మీ అమ్మాయిని దృష్టిలో పెట్టుకోండి. ఈ అమ్మాయి ఏమి కోరుకుంటుంది ఆ అబ్బాయి నుంచి? కేవలం అతని ప్రవర్తన, అతని మానసిక లక్షణాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిర్ణయం తీసుకుందా? ఎందుకంటే మీ అమ్మాయి మొదట్లో ఒక అభిప్రాయానికి ఏర్పరచుకున్న తర్వాత అభిప్రాయాలు అబ్బాయిలో మార్పు వస్తే దాన్ని స్వీకరించలేదు, గొడవకెళ్ళిపోతుంది. చిన్నపిల్లలాగా అలుగుతా చూడండి, చిన్న చిన్న విషయాలకు కూడా, అవునా కదా? సో కాబట్టి ఆ అబ్బాయి అలా ఉండడమ్మా. ఆ అబ్బాయి మిత భాష ఎక్కువ మాట్లాడాడు అబ్బాయి, అవునా? ఇద్దరు అంతే. కానీ మీ అమ్మాయి కోపం వస్తే అందరు వినేలాగా మాట్లాడుతుంది కదా. ఆ అబ్బాయి కోపం వచ్చినా ఎవరు వినపడేలాగా మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. సో అర్థమైంది కదమ్మా, ఇద్దరులా తేడా అది. అంటే భిన్న ధృవాలమ్మా, జాతక రీత్యా జ్యోతిష్యం ఇదే చెప్తుంది. ఏంటంటే గణాలు కలిసే కుజదోషం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోండి చెప్పదు జ్యోతిష్యం. జ్యోతిష్యము చాలా కూలంకుషంగా డీటెయిల్గా చెప్తుంది వాళ్ళ స్వభావం ఏంటి, ఏ లగ్నంలో జన్మించారు, లగ్న కారకత్వం ఏంటి, నక్షత్రాధిపతి ఎవరు, చంద్రుడు శుక్రుడు నక్షత్రాధిపతులు ఇద్దరు. సో మీ అమ్మాయికి ఊహలు ఎక్కువగా ఉంటాయమ్మా. ఊహలు ఆచరణకు వచ్చేటప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఫేస్ చేయలేదు సమస్యల్ని. ఆ అబ్బాయి ఫేస్ చేస్తాడు, అతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. మీ అమ్మాయి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా మంచి ప్రేమభావం ఉంది, మంచి ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, ఒక ప్లానింగ్, ఆ ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళేటువంటి డిసిప్లిన్ ఉంది. ఆ అబ్బాయికి ప్లానింగ్ తక్కువ ఉంటుంది, సెల్ఫ్ డిసిప్లిన్ తక్కువ ఉంటుంది. కానీ అతను చేసేటువంటి ప్రతి పనిలో కూడా తనకు అనుకున్నది సాధించడం కోసం మొండి పట్టుదల కూడా ఉంది. సో నా సూచన ఏంటంటే మీ అమ్మాయి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చేటువంటి హామీ ఏం లేదు. ఇతని జాతకంలో కూడా పంచమాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా ఇతనికి మీనరాశిలో ఉన్నాడు. సో పాసిబిలిటీస్ హై ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో పెళ్లి జరిగేటువంటి లక్షణాలు ఎక్కువ కనపడుతున్నాయి. నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా మీ అమ్మాయితో చెప్పండి. ఒకవేళ కుదిరితే మీ అమ్మాయి డీటెయిల్గా రేపు పొద్దున మాట్లాడమంటే కూడా మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను. సో మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో అవసరమైతే కాల్ చేపించి అబ్బాయి అమ్మాయిని పక్కన పెట్టండి, నేను ఈ విషయం క్లియర్గా చెప్తాను వాళ్ళకి. ఎందుకంటే మనకి రాబోయేటువంటి రకరకాల ఆలోచనలు సమస్యలు ఏవైతే ఉంటో దానికి అనుగుణంగా మన మానసిక పరిస్థితులను కూడా మనం మౌల్డ్ చేసుకోవాలి జీవితంలో. జీవిత సారాంశం అదే, మనం జీవితంలో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఏమమ్మా, ఇది లైఫ్ కదా మళ్ళీ. మీరు వచ్చే శనివారం మళ్ళీ నేను లైవ్లో వస్తాను, వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇద్దరిని మాట్లాడిపోయండి. ఎందుకంటే శనివారం ఇట్లా వాళ్ళకి హాలిడే ఉండొచ్చు. సో తప్పకుండా మీరు కాల్ చేయండి, నేను తప్పకుండా డీటెయిల్స్ చెప్తాను. నేను చెప్పిన ఈ లక్షణాలు ఏవైతే స్వభావం గురించి చెప్పాను, ఇది తప్పకుండా మీ అమ్మాయికి చెప్పండి. ఒకవేళ మళ్ళీ ఏమైనా పునరాలోచనలు పడిపోయారు లేకపోతే పునర్పరిశీలించుకోవాలనుకున్నారు అభిప్రాయాలు అంటే కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. హలో హలో నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 9/10/95 అండి. 9 అక్టోబర్ 95. పుట్టిన టైం చెప్పండి సార్. 10:50 ఉదయం అండి, సోమవారం. 10:50? అవును సార్. జన్మస్థలం ఎక్కడ సార్? భద్రాచలం అండి. MBA అయిపోయిందండి. ఓకే, ఒక్క నిమిషం. తొమ్మిదో తారీఖు అక్టోబరు 95లో పుట్టారు. ఆ రోజు సోమవారం అయింది. అశ్విని నక్షత్రంలో జన్మించారు మీ అబ్బాయి. అశ్విని నక్షత్రం సార్. నక్షత్రము అశ్విని. అశ్విని సార్. మేషరాశిలో పుట్టారు. అయితే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు పర్టికులర్స్ గురించి అండి, భవిష్యత్తు ఎలా ఉంటుందని. బాబు జాబ్ చేస్తున్నాడా ఇప్పుడు? జాబ్ ఏం చేయట్లేదండి, MBA అయిపోయింది. కరోనా వల్ల భద్రాచలం ఇంట్లోనే ఉంటున్నాడు. అంటే ఇంటర్వ్యూస్ వాటికి అటెండ్ అయ్యాడా? లాస్ట్ టైం 800 మీటర్స్. ఓకే. సో మీ అబ్బాయి కాస్త చురుగ్గా ఉంటాడా, బద్ధకంగా ఉంటాడా? చురుగ్గానే ఉంటాడు సార్, యాక్టివ్నెస్ ఉంటాడు.
అందరికి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని చూస్తారు. అదే సార్, మీ అబ్బాయి జాతకంలో ఉన్న ఇవి రెండు విషయాలు చెప్తాను, దృష్టిలో పెట్టుకోండి. మీ అబ్బాయి జీవితంలో దేనికైనా పరవశించిపోతాడు అంటే అది కేవలం అభినందనకి. అభినందన అంటే పొగడ్తలకి, అభినందనకి, వాటికి పరవశించిపోతాడు. ఇది అతనిలో ఉన్నటువంటి లక్షణం ఇది. అయితే ఇది పంచమభావం అంటారన్నమాట. పంచమభావం అంటే మనం ఎట్లయితే మనం ఎంబీఏ చేస్తారు కదా, ఇప్పుడు ఎంబీఏలో మార్కెటింగ్ బాగుంటుందా, ఫైనాన్స్ బాగుంటుందా అంటే ఇతనికి హెచ్ఆర్ బాగుంటుంది. అంటే ఇతనికి ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్స్ మంచివి. ఇతనికి ఇతను ఏది తీసుకున్నాడు స్పెషలైజేషన్?